సదా మౌలా వొకేషనల్ జూనియర్ కాలేజీ పిచ్చడు రోడ్ ఎస్ఎం నగర్ దర్శి కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య బీఎస్సీ బీఏ బీకామ్ బీబీఎస్సీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ లో డైరెక్ట్ గా చేరే అవకాశం డైరీ వెటర్నరీ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయం గవర్నమెంట్ లో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశం సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు సర్వేయర్ ఉద్యోగ అవకాశం MLT గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగ అవకాశం MPHW లేదా ANM గవర్నమెంట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ నందు నర్సు గా ఉద్యోగ అవకాశం మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మధ్యశెట్టి వేణుగోపాలరావు ఈ రోజు దర్శిలోని అద్దంకి రోడ్డులో గల ఆర్టీసీ బస్ స్టేషన్ ను స్థానిక నాయకులతో స్థానిక అధికారులతో కలిసి తనిఖీ చేయడం జరిగింది ఎమ్మెల్యే బస్ స్టేషన్కు చేరుకోగానే అక్కడే ఉన్నటువంటి పలువురు ప్రయాణికులు స్థానిక ప్రజలు ఆర్టీసీ బస్ స్టేషన్ దుస్థితిని తెలియజేస్తూ ఈ నిర్లక్ష్యానికి కారణమైన పొదిలి డిపో మేనేజర్పై విమర్శలు వినిపించారు బస్ స్టేషన్లో కనీసం పారిశుద్ధ్య పనివాళ్లు కానీ కంట్రోలర్ కానీ లేకపోవటం నీటి వసతి సౌకర్యం లేక బోరింగ్ కూడా లేని పరిస్థితి ఉండటం మలమూత్ర విసర్జనశాలలు పాడైపోయి ఉండటం పందుల సంచారం వంటి పరిస్థితులు ఎమ్మెల్యే గుర్తించడం జరిగింది అలాగే ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు మందుబాబులు ఈ బస్ స్టేషన్ గోడలపైన అలాగే ప్రాంగణంలోనూ మద్యం సేవిస్తుండటంతో మహిళా ప్రయాణికులు భయపడిపోతున్నారని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వెంటనే స్పందించి అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐని పిలిచి ఎక్కువసార్లు ఆర్టీసీ బస్ స్టేషన్ను పోలీసులు విజిట్ చేయాలని రోజుకు కనీసం నలుగురు మీదనైనా కేసులు పెట్టి జైలుకు పంపించాలని సూచన చేశారు మందుబాబుల ఆగడాల పరిస్థితి విని ఎమ్మెల్యే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది పోలీసులకు గట్టిగా చెప్పడం కూడా జరిగింది ఆర్టీసీ బస్ స్టేషన్కు రాత్రివేళ కూడా బస్సులు వచ్చేటట్లు చేసి ప్రయాణికులకు తగిన వసతులు సౌకర్యం ఉండేటట్లు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు ఈ బస్ స్టేషన్ బాగుపడే వరకు పారిశుద్ధ్య చర్యలకు సహకరించాలని నగర పంచాయతీ కమిషనర్కు ఎమ్మెల్యే సూచనలు చేశారు ఎమ్మెల్యేకు అడుగడుగున పొదిలి డిపో మేనేజర్ తీరుపై ప్రజలు కొందరు విమర్శలు వినిపించడం జరిగింది ఎమ్మెల్యే తనిఖీలో దర్శి ఆర్టీసీ బస్ స్టేషన్కు మంచి పరిస్థితులు జరుగుతాయని ఆశిద్దాం వర్కర్స్ పెట్టుకోవాలి మెయింటెన్స్
రోజు నాలుగు అప్పుడే వాళ్ళు ఆపుతారు మధ్యాహ్నం నుంచి మందు తాగుతారు అంత ఇక్కడ పని మధ్యాహ్నం సాయంత్రం నైట్ తెలిసి తేమను ఏదైనా ఉంటే బుక్ చేయమని పెట్టమనండి కానిస్టేబుల్ అదొకటి చేయండి టాయిలెట్స్ కొంచెం మీరు వాళ్ళు వచ్చే వరకు కొంచెం మీరు చేపించుకోండి రన్నింగ్ వాటర్ లేదా రన్నింగ్ వాటర్ ఓవర్ ట్యాంక్ ఏం లేదా మోటర్ తెగించాలి రెండో ఒక కంట్రోలర్ కావాలి సార్ కంట్రోలర్ వర్కర్స్ ఉన్నారండి Thank you.